కీరవాణి వారసులైన శ్రీ సింహ ఇంకా కాల భైరవ హీరోగా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్గా డెబ్యూట్ చేస్తూ వచ్చిన మూవీ మత్తు వదలరా. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో శ్రీసింహ, సత్య ఇంకా నరేష్ వీళ్ళిద్దరూ రూమ్మేట్స్గా ఉంటారన్నమాట. శ్రీసింహ ఇంకా సత్య డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ ఉంటారు. సింహకి పాపం తను ఎంత కష్టపడినా తన కష్టానికి తగినట్టుగా శాలరీ అయితే ఉండదన్నమాట. అలాంటి టైంలో తను ఊరు వెళ్ళిపోతాం అనుకున్న టైంలో సత్య తనకు ఒక ఐడియా ఇస్తాడు. ఆ ఐడియా ద్వారా డెలివరీ బాయ్గానే తను చాలా డబ్బులు సంపాదించవచ్చు. సో నెక్స్ట్ తను డెలివరీ ఇచ్చే దగ్గర ఆ ఐడియా అనేది ఇంప్లిమెంట్ చేయడానికి తను ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్కి వెళ్తాడు. కానీ అక్కడ తను శ్రో తప్పి పడిపోతాడనమాట. తను లేచేసరికి తను ఒక హత్యలోకి ఇరుక్కుంటాడనమాట. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు, అక్కడ నుంచి పారిపోయిన తర్వాత సింహాన్ని పోలీసులు పట్టుకున్నారా లేదా, అసలు తనకి మత్తు ఎలా పట్టింది, ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఇప్పుడు ప్రతి డెబ్యూటెంట్ యాక్టర్కి అసలు ఎలాంటి సినిమా తీసుకోవాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. అది ఒక పక్క కామెడీ యాక్ట్ చేసేయాలి, ఫైటింగ్స్ చేసేయాలి, యాక్షన్ సీక్వెన్సెస్ చేయాలి, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ప్రతి డెబ్యూట్ హీరో మీద ఉంటుంది. ఈ సినిమాలో కూడా నాకు శ్రీసింహ పరిస్థితి కూడా సిమిలర్గా అనిపించింది. బట్ తను ఒక రెగ్యులర్ ఫార్మాట్ హీరో క్యారెక్టర్ కాకుండా తనకి ఏది బెస్టో, తను ఒక ఏది అయితే నమ్ముతున్నాడో అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో అటెంప్ట్ చేశాడు. అండ్ తనకి మంచి సపోర్ట్ ఇచ్చింది సత్య క్యారెక్టర్ అనమాట. ఒక ఫుల్ ఫ్లెజ్ క్యారెక్టర్ ఇస్తే సత్య ఎంత బాగా యాక్ట్ చేయగలడు అనేది నాకు ఈ సినిమాలో ప్రూవ్ చేశాడు. బ్రహ్మానందం తర్వాత మేబీ ఒక సినిమాను మొత్తం అప్లిఫ్ట్ చేసుకునే క్యారెక్టర్గా ఈ సినిమాలో సత్య క్యారెక్టర్ నాకు అనిపించింది. ఇంకా హీరోయిన్గా కనిపించిన అతుల్య కూడా తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటుంది. తన క్యారెక్టర్ చిన్నదే అయినా గుర్తు పెట్టుకునే మంచి క్యారెక్టర్లు తనకు కనిపించింది అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించిన నరేష్ కూడా తనకి ఎండింగ్లో వచ్చే ట్విస్ట్తో తన క్యారెక్టర్ కూడా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ క్యారెక్టరైజేషన్గా ఉన్న మంచి క్యారెక్టర్గా ఉంటుంది. ఇంకా మనం కొత్తగా వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ గురించి కానీ మన బ్రహ్మాజీ క్యారెక్టర్స్ గురించి కానీ చెప్పుకోకలేదు. వాళ్ళిద్దరూ ప్రతిసారి కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంటారు. అండ్ ఈ సినిమాలో వాళ్ళ కాంబినేషన్లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం హిలేరియస్గా ఉంటాయి. అండ్ ఈ సినిమా మర్డర్ మిస్టరీతో కూడుకుందనమాట. ఇప్పటికే మనం మర్డర్ మిస్టరీతో చాలా సినిమాలు చూసాం. కానీ ఈ సినిమాలో ఏంటి కొత్త అంటే మాత్రం ఈ సినిమాలోని టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే. ప్రతి సీను మనకి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా కొన్ని సినిమాలు ఒక 5-10 మినిట్స్ తర్వాతే మన ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ అనేది మొదలవుతుంది అనమాట. బట్ ఈ సినిమా ఫస్ట్ సీన్ నుంచే మనకి ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఫ్రమ్ ద టైమ్ ఈ హత్య జరిగిన దగ్గర నుంచి మనందరికీ ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ బిల్డప్ అవుతుంది. అసలు ఈ హత్య చేసింది ఎవరు, హీరో ఎందుకు అలా తప్పి పడిపోయాడు, అసలు ఈ మిగతా ఇద్దరు ఫ్రెండ్స్ హీరోకి హెల్ప్ చేయగలిగారా లేదా, ఈ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటి, తన ఎలా ఇంట్లో ఉంది, ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ తెలియక మనకి చాలా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ స్టిల్ మన ఈ సినిమాని ఆ ఎండింగ్ దాకా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎక్కడా మనకి బోర్ కట్టించకుండా రాసుకున్నాడు దర్శకుడు. అండ్ మ్యూజిక్ అనేది కూడా ఈ సినిమాలో అంతర్లీనంగా ఉంటుంది. ఎక్కడా సాంగ్స్ గ్లామర్ అని చెప్పి వేరే విషయాలు పోకుండా జస్ట్ స్టోరీకి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చాడు కాలభైరవ. డెబ్యూటెంట్ గానే ఇంత మంచి మ్యూజిక్ ఇవ్వడం చాలా గ్రేట్. అండ్ తన బ్రదర్ అయిన శ్రీసింహ కూడా యాక్టర్ గా చాలా స్కోప్ ఉండేది. ఇంకా తను బెటర్ మూవీ చేయగలడు అనేది పొటెన్షియల్ అనేది ఈ సినిమాలో ప్రూవ్ చేశాడు. సో ఈ సినిమాలో పనిచేసిన రిమైనింగ్ టెక్నీషియన్స్ మన చాలా మంచి ఎఫర్ట్ పెట్టాడని చెప్పాలి. ఎందుకంటే సినిమా మొత్తం మాక్సిమం ఒక అపార్ట్మెంట్ లో సాగుతుంది కాబట్టి అక్కడ లొకేషన్స్ ని సెట్ చేసుకోవడం, ప్రతి డీటెయిల్ ని చాలా మైన్యూట్ గా కూడా నోటీస్ చేసి వాటికి కేర్ తీసుకోవడం లాంటి అంశాలు మనకి సినిమాలో చాలా దగ్గర కనిపిస్తాయి. ఎస్పెషల్గా మనకి ఇప్పటికే తెలిసిన స్టోరీలా కాకుండా మనం గెస్ట్ చేయలేని ఒక మంచి ట్విస్ట్తో ఈ సినిమాని ఎండ్ చేశాడు దర్శకుడు. మళ్ళీ నాకు అవనీ శ్రీమనారాయణతో ఒక మంచి డిఫరెంట్ మూవీ ఈ సినిమా అనిపించింది. మిస్ కాకుండా థియేటర్స్లో చూడండి.